పుష్ప 2. పుష్ప రెండో భాగం విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ఒకవైపు పాన్ఇండియా లెవెల్లోనే కాకుండా యుఎస్, యూరప్ లాంటి ఇతర దేశాల్లో కూడా ఈ చిత్రంపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఈ చిత్రంపై ఇంతటి ఎక్స్పెక్టేషన్స్ పెరగడానికి కారణాలు కూడా లేకపోలేదు. నిజానికి మొదటి భాగం పుష్ప తెలుగులో కన్నా బాలీవుడ్ లాంటి హిందీ భాషల్లోనే ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. పుష్పకు ఇంతటి హైప్ రావడానికి ఒక కారణం హిందీ ప్రేక్షకులని చెప్పొచ్చు. అనూహ్యంగా ఎవరు ఊహించిన విధంగా అప్పటి వరకు అంతగా క్రేజ్ మార్కెట్ లేని అల్లు అర్జున్ను అక్కున చేర్చుకున్నారు బాలీవుడ్ ప్రేక్షకులు. $300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించేందుకు కారణమయ్యారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు పుష్ప రెండో భాగం తెలుగు ప్రేక్షకుల కంటే హిందీ ప్రేక్షకుల కోసమే ఈ సినిమా భారీ బడ్జెట్ చిత్రంగా 3 సంవత్సరాలకు పైగా సమయం తీసుకుని అన్ని రకాల కమర్షియల్ అంశాలను జోడిస్తూ అన్ని భాషలకు చెందిన సినీ ప్రేక్షకులు మరో స్థాయిలో ఎంజాయ్ చేసే విధంగా రూపుదిద్దారని అనుకోవచ్చు. అయితే ఒకానొక సందర్భంలో సుకుమార్ మాట్లాడుతూ పుష్ప మొదటి భాగం తన కోసం అల్లు అర్జున్ కోసం తెరకెక్కిస్తే రెండవ భాగం మాత్రం కంప్లీట్గా ప్రేక్షకులు, బన్నీ అభిమానులు బాగా ఎంజాయ్ చేయాలని, ఫుల్ సాటిస్ఫైగా ఫీల్ అవ్వాలని వారి కోసమే జాగ్రత్తగా కష్టపడుతూ ప్లాన్ చేస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా పుష్ప 2 రన్ టైం సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ అయింది. ఈ రన్ టైం న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఈ విషయం ఏంటో చూస్తే ఇప్పటి వరకు ఉన్న పుష్ప 2 ఎడిటింగ్ పూర్తి చేసిన కాపీ నిడివి ప్రకారం మూవీ రన్ టైం దాదాపుగా 3 గంటల 15 నిమిషాల వరకు వచ్చిందట. ఇంకా 2 పాటలు కొంత ప్యాచ్ వర్క్ కూడా జోడించాల్సి ఉంటుందట. ఇది కూడా జోడిస్తే సినిమా నిడివి 3 గంటల 40 నిమిషాల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఎడిటింగ్లో ఎంత కట్ చేసినా 3 గంటలు లేదా 3 గంటల 10 నిమిషాల పైనే ఉండే అవకాశం ఉందట. ఈ లెక్కన చూస్తే రాజమౌళి తెరకెక్కించిన భారీ బ్లాక్ బస్టర్ మూవీ RRR మూవీ రన్ టైమ్ను బ్రేక్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అనిమల్ సినిమా రన్ టైంకు ధీటుగా సినిమా ఎడిట్ ఉంటుందని భావించవచ్చు. అయితే ఇంతకుముందు పుష్ప మొదటి భాగం కూడా దాదాపు 3 గంటల నిడివితో వచ్చి భారీ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఎటు చూసుకున్నా పక్కాగా ప్రేక్షకుల కోసం పుష్ప 2 దాదాపు 3 గంటలకు పైగా రన్ టైంతో ఆడియన్స్ ముందుకు రాబోతుందని అనుకోవచ్చు. అంటే తెలుగు సినీ చరిత్రలో హైయెస్ట్ రన్ టైం మూవీస్లో ఒకటిగా పుష్ప 2 నిలవబోతుందన్నమాట. మరి ఇంతటి భారీ రన్ టైంతో వస్తున్న ఈ చిత్రంలో సుకుమార్ ఎలాంటి స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను మైమర్పిస్తాడో, ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలను జోడిస్తూ ఫుల్ మీల్స్ ఎంతవరకు పెట్టి సాటిస్ఫై చేస్తాడో తెలియాల్సి ఉంది.